హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మీ జీవితానికి మీ ఉద్యోగానికి సంబంధించి అతి ముఖ్యమైన విషయం కోసం కాసేపు మీతో డిస్కస్ చేద్దామని అయితే ఈ వీడియో చేశాను. రైట్, సో ప్రతి ఒక్కరును ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. తప్పకుండా ఈ వీడియో వల్ల ఎంతో కొంత కొన్ని విషయాలు అనేవి మీరు 100% నేర్చుకుంటారు. ఓకే, రైట్. సో టాపిక్ లోకి వెళ్లే ముందు, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ చూసుకుంటే ఏంటంటే, సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో పోస్ట్పోన్ అయ్యాయి. సో పోస్ట్పోన్ అయ్యాయి, ఇప్పట్లో దానికి ఎగ్జామ్స్ ఉండే అవకాశం లేదు. ఏ నవంబరో డిసెంబరో అయ్యే అవకాశం ఉంది, ఫస్ట్ పాయింట్. సో సెకండ్ అంటే, ఇప్పట్లో మనకి నోటిఫికేషన్ కూడా ఉండే అవకాశం లేదు ఈ కరోనా వల్ల. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి నుంచి చదివి టైం వేస్ట్ చేసే కన్నా రిలాక్స్ అవుదాం అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ స్పెషల్ వీడియో. ఓకే, నిజానికి మనకి సచివాలయం ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 9th నుంచి 14th వరకు ఎగ్జామ్ జరుగుతుంది అని తెలియగానే ఇన్నాళ్ళు నిద్రలో ఉన్న మనం లేచి అసలు సిలబస్ ఏంటుంది, అసలు మనం నేను అప్లై చేశానా లేదా అని చెప్పేసి చూసుకున్న వాళ్ళు కొంతమంది అయితే, అసలు దేనికి అప్లై చేశానని చెప్పేసి తెలుసుకున్న వాళ్ళు మరికొంతమంది, మరికొంతమంది అయితే అసలు దీంట్లో సిలబస్ ఏముంది, ఏం చదవాలి, ఏంటి అని చెప్పేసి మరికొంతమంది, ఇంకా ఎగ్జామ్స్ దగ్గరయ్యే కొలిది సార్ మాకు ప్రిపరేషన్ ప్లాన్ చెప్పండి అని చెప్పేసి మరికొంతమంది, సార్ మాకు ఎగ్జామ్స్ పెట్టమని మరికొంతమంది, సార్ మాకు క్లాసెస్ చెప్పని చెప్పేసి మరికొంతమంది, ఇలా చాలామంది అయితే మాకు మెసేజ్లు చేశారు. ఒక మంచి హడావుడి అనేది చాలా బాగా జరిగిందమ్మా. అయితే దేవుడి దయవల్లో లేకపోతే మీ అదృష్టమో లేకపోతే ఎగ్జామ్నర్ దురదృష్టమో మరి ఏదో జరిగింది, కానీ కరోనా వల్ల అయితే ఆ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అయ్యాయి. సో పోస్ట్పోన్ అయిన నెక్స్ట్ డే నుంచి చాలా మందిలో ఓకే, సచివాల ఎగ్జామ్స్ ఇప్పుడప్పట్లో లేవు, రిలాక్స్, ఈ బుక్ మనకు అవసరం లేదు, ఈ సిలబస్ మనకు అవసరం లేదు, ఈ క్లాస్ మనకు అవసరం లేదు, ఈ ఎగ్జామ్స్ మనకు అవసరం లేదు, కొన్నాళ్ళు రిలాక్స్ అవుదాం అని చెప్పేసి ఇలా వాళ్ళ యొక్క ఆలోచనలు అనేవి మారాయి. నిజానికి ఒక్క విషయం ఆలోచించుకోండి, మనకి జనవరిలో నోటిఫికేషన్ పడిందమ్మా ఆగస్టులో ఎగ్జామ్ అనేది జరుగుతున్నప్పుడు. ఇంతవరకు మీకు అసలు సిలబస్ ఏముందో తెలియకపోతే అసలు మీకు ఎలా ఉద్యోగం వస్తుంది చెప్పండి, ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి సీరియస్గా. ఎందుకంటే స్టూడెంట్ అనేవాడు, ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవాడు, ఈరోజు ఉద్యోగాని కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఉద్యోగం వచ్చే వరకు మనలో ఎలాంటి చేంజ్ రాకూడదు, అలాంటి వాళ్ళకి ఉద్యోగం వస్తుందమ్మా సీరియస్గా. ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది తెలియగానే రిలాక్స్ అవుతున్నాం చూసారా. సో ఇలాంటి పర్సన్స్కి ఎంత కష్టపడిన తర్వాత రోజులు కష్టపడినా సరే ఉద్యోగం అనేది అందుకోవడం అనేది చాలా కష్టం. మీరు ఈరోజు రిలాక్స్ అయితే రేపొద్దున ఆ రాసిన ఉద్యోగం అనేది, మీకు ఆ రావాల్సిన ఉద్యోగం కూడా ఉన్నో, నువ్వు రిలాక్స్ అవుతూ ఉండు, మరికొన్ని డేస్ రిలాక్స్ అవుతూ ఉండు, ఆ తర్వాత నీకు ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి అది కూడా అలానే ఉంటుందన్నమాట. మనకు ఉన్న సిలబస్ అనేది చాలా ఎక్కువ అమ్మ, మనకున్న నాలెడ్జ్ చూసుకుంటే ఇంత, అక్కడ ఏబిసిడి అనే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దో గొప్ప మనకి మార్క్స్ వస్తున్నాయి, కానీ లేదంటే మనకి మార్క్స్ అనేవి మైనస్లో ఉంటాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇది పర్టికులర్గా ఎవరైతే టైం వేస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా, బాగా చదివే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కాదు. సో ఎవరైతే టైం వేస్ట్ చేస్తున్నారో, సో ఎవరైతే ఎగ్జామ్ లేదు, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది, ఇప్పటి నోటిఫికేషన్ లేదు అని ఆలోచించే వాళ్ళ కోసం అయితే ఈ పర్టికులర్ వీడియో. సీరియస్గా ఒక గ్రూప్ 2 లాంటి జాబ్ కానీ, సచివాలయం కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎనీ ఉద్యోగం కానీ, ఒక ఉద్యోగం అనేది మీ లైఫ్ని, మీ ఫ్యామిలీని, మీ బాధ్యతని పెంచుతూ మీ ఫ్యామిలీని తర్వాత మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది అన్నమాట. అలాంటి ఉద్యోగం కోసం మీరు చేస్తుంది ఏంటంటే, నోటిఫికేషన్ పడినప్పుడు మాత్రమే చదువుతాను,
ఎగ్జామ్ డేట్ ఒక 10 రోజులు ఒక 1 మంత్ ఉంటే చదువుతా అని చెప్పేసి మాత్రం ఉంది. ఇలాంటి వాళ్ళకి మీరు ఎంత చేసినా ఏం ఎలా కష్టపడినా సరే ఉద్యోగం అనేది రాదు. సీరియస్గా ఒకసారి ఆలోచించండి, సిలబస్ ఇంత ఉన్నప్పుడు, ఎగ్జామ్ 10 డేస్లో కాకపోతే 1 మంత్లో ఉన్నప్పుడు ఇప్పటి వరకు మీకు సిలబస్ తెలియకపోతే దాంట్లో ఉన్న అంశాలను మీరు ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా నేర్చుకుంటారు, ఎలా ప్రాక్టీస్ చేస్తారు, రేపు పొద్దున్న ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ అనేవి ఎలా చేస్తారని చెప్పేసి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇది మిమ్మల్ని మేము తగ్గించడం కోసం కదా మీ వీడియో అనేది. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సీరియస్గా. సచివాలయం ఎగ్జామ్ అనేది మేము ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, మేమే కాదు చాలామంది ఎగ్జామ్స్ క్లాసెస్ చెప్తున్నాం. సో ఇలా చెప్తూ చెప్తూ ఒక్కసారి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యింది అని తెలియగానే డైలీ నాకు ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clockకి 400 మంది కనిపించారమ్మ అక్కడ ఎగ్జామ్లో, ఆ లైవ్ ఎగ్జామ్లో. సో ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది వెరీ నెక్స్ట్ డే చూసుకుంటే 200 మందికి 150 మందికి 90 మందికి తగ్గిపోయింది. అంటే ఎగ్జామ్ ఉంటేనే, ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 14 ఉంటేనే మీరు చదువుతారా లేక చదవరా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, అక్కడ ఉన్న పోస్టులు కేవలం 16,000 పోస్టులు మాత్రమే, పోటీ మాత్రం 11 లక్షలు ఉంది. ఆ 11 లక్షల్లో మీరెక్కడ ఉన్నారు? ఆ 16,000 మందిలో ఉంటారా లేదా ఆ 11 లక్షల మధ్యలో ఉంటారు చూసుకోండి. అంటే 10 లక్షల చిల్లర ఏవైతే మిగిలిపోతారో వాళ్ళలో ఉంటారని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనకి సిలబస్ తెలియదు, సబ్జెక్ట్ రాదు, కానీ ఉద్యోగం మాత్రం కావాలి. కష్టపడం, ఈ రోజుకి ఈ రోజే కష్టపడితే ఉద్యోగం వచ్చేది కదమ్మా. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రజెంట్ కాంపిటీషన్ చాలా చాలా పెరిగింది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నిజానికి ఒకప్పుడు ఉన్న కాంపిటీషన్ వేరే, లాక్డౌన్ తర్వాత పరిస్థితులు మారాయి. ఆ విషయం మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకొని చూడండి. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు మొత్తం కాలిపోయి ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి ఉద్యోగం లేక ప్రైవేట్ స్కూల్ టీచర్కి కానీ ప్రైవేట్ ఉద్యోగులకు కానీ, సో ఇలా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు లేవు, శాలరీస్ లేక తినడానికి ఇల్లు కావడం కూడా కష్టంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, ఈసారి ఎలా అయినా సరే గవర్నమెంట్ జాబ్ కోసం నేను ట్రై చేస్తా, గవర్నమెంట్ జాబ్ కొడతా అని చెప్పేసి వాళ్ళు కూడా మీకు పోటీ ఇస్తారు. మీరు ఎప్పటి నుంచో దాదాపు 2-3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం గవర్నమెంట్ జాబ్ కోసం, కానీ ఎప్పుడు నోటిఫికేషన్ పడితే చదువుతా అని చెప్పేసి అనుకుంటున్నా, కానీ నోటిఫికేషన్ పడక ముందే నేను రెడీగా ఉంటా అని చెప్పేసి ఎందుకు ఆలోచించట్లేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆలోచించండి, మనకి ఉద్యోగం కావాలంటే సిలబస్ పైన పట్టు కావాలి. సిలబస్ పైన పట్టు లేకుండా, సరే సబ్జెక్ట్ రాకుండా ఎలా మీరు ఎగ్జామ్ అనేది రాసి ఆ టాప్లో ఉండి ఉద్యోగం సాధించి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. సరే సచివాలయం ఎగ్జామ్ అనేది ఒక చిన్న ఎగ్జాము, అది 16,000 మంది ఉన్నారు, కొంతమందికి పోస్టులు ఉన్నాయి, పోస్టులు లేవు పక్కన పెట్టండి. అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది మనకి, అది 2020 ఈ ఎండింగ్లో రావచ్చు, 2021 రావచ్చు. సో నోటిఫికేషన్ వచ్చే టైంకి నువ్వు రెడీగా ఉన్నావా? అది డిఎస్సీ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, లేదా గ్రూప్ 2 గ్రూప్ 1 అవ్వచ్చు. సపోజ్ తీసుకుందాం జో స్టడీ క్లబ్ ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైన్ ఆఫీసర్, మన ఛానల్ను ఫాలో అయ్యే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం అయితే నేను మాట్లాడుతున్నాను ఈ పాయింట్ అనేది. సో మీరు ఒక గ్రూప్ 2 లాంటి ఉద్యోగం కొట్టాలంటే మనకున్న పోస్టులు చూడండి ఎన్ని ఉంటాయి. జోన్ వైజ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ పాయింట్. అదేవిధంగా చూసుకుంటే పోస్టులు చూసుకుంటే మహా అయితే 500, ఇంకొంచెం పెరిగితే 1000 కన్నా ఎక్కువ ఉండవమ్మ. కానీ పోటీ చూసుకుంటే 10 లక్షలు ఉంటుంది. గమనించారా, 1000 పోస్టులకి 10 లక్షల పోస్టులకి దానికి ఉన్న గ్యాప్ చూడండి. సో అటిట్యూడ్ చూసుకుంటే 100 మందికి, ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి, ఒకసారి కామెంట్ చేయండి క్యాలిక్యులేషన్ అనేది. 10 లక్షల మందికి 1000 పోస్టులు అయితే, సో ఒక పోస్ట్కి ఉన్న రేషియో చెప్పండి ఒకసారి, ఒకసారి కామెంట్ చేయండి అమ్మ. రైట్, సో ఇంచుమించు చూసుకుంటే మనకి చాలా కాంపిటీషన్ ఉందనే విషయం మనం గమనించాలి. ఓకే, 10 లక్షలు ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ 10,000 కూడా కాదు, 10 లక్షలకి 10,000 కంటే 100 వస్తుంది. ఇక్కడ మనకి 10 లక్షలకి 1000 అంటే దాదాపు చూసుకుంటే 1000
ఓకే 1:1000 ఉందమ్మ అర్థమవుతుందా 1000 మెంబర్స్ కి ఒక్కరికి మాత్రమే గ్రూప్ 2 ఉద్యోగం వస్తుంది మరి ఆ 1000 మెంబర్స్ లో ఆ ఒక్కడై నువ్వు ఉంటేనే నీకు ఉద్యోగం వస్తుంది లేకపోతే ఉద్యోగం వచ్చే అవకాశం లేదు దాని కోసం నువ్వు ఎంత కష్టపడాలి చెప్పండి మనం మన యొక్క YouTube ఛానల్ లో గాని మీ కాలేజీస్ లో గాని మీ ఇన్స్టిట్యూట్ లో గాని ఉన్న 100 మందిలో మనం టాపర్ అయితేనే తప్ప ఆ వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుందని చెప్పి నమ్మకం లేదు సీరియస్ గా బయట చాలా కాంపిటీషన్ ఉందమ్మా దాన్ని మీరు అర్థం చేసుకోండి సిలబస్ చాలా ఎక్కువ ఉంది ఒక గ్రూప్ 2 లాంటి ఉద్యోగం కొట్టాలంటే 450 మార్కులకి మినిమం 300 దాటి రావాలి అది ను ఒక ఎస్సి ఎస్టీ ఐ మీన్ ఇలా రిజర్వేషన్ ఎవరైతే ఉన్నారో సో ఆ కేటగిరీ వాళ్ళకైతే ఆ 300 దాటి ఈసీ ఉద్యోగం వస్తుంది సపోజ్ మీరు ఓసి అయితే 340 మార్క్స్ మినిమం మార్క్స్ రావాలి అంటే ప్రతి సబ్సెట్ నుండి అంటే ప్రతి ప్రాపర్ నుంచి పేపర్ 1 లో 110 కన్నా ఎక్కువ మార్కులు రావాలి అంటే 150 కి మైనస్ మార్క్స్ తీసేసి పేపర్ 2 లో 110 మార్క్స్ పేపర్ 3 లో 110 మార్క్స్ మనం ఒక 50 బిట్స్ రాస్తే దాంట్లో 20 బిట్స్ మార్క్స్ పోతున్నాయి అలాంటిది మనకి అన్ని మార్క్స్ రావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి చూడండి ప్రతి అంశం కోసం మనం ఎంత కష్టపడి చదివితే తప్ప ఆ అంశాన్ని అయితే నేర్చుకునే అవకాశం లేదు మీరు ఈ రోజు రిలాక్స్ అయిపోతారు ఓకే ఈ రోజు రిలాక్స్ బాగుంటదమ్మా ఈ రోజు రిలాక్స్ హ్యాపీగా తినడం ఇంట్లో కూర్చోవడం లేదా ఏవో చిన్న చిన్న పనులు చూసుకోవడం ఆడుకోవడం లేకపోతే ఇంక ఇతర పనులు చేసుకోవడం ఇది బాగానే ఉంటుంది కానీ గ్రూప్ 2 లాంటి జాబ్ అనేది మీకు ఒక కలలాగే మిగిలిపోతుంది దాన్ని సాధించాలంటే నిజంగా గట్స్ ఉండాలమ్మ ఆ గట్స్ మీకు ఉంటేనే ఈ ఫీల్డ్ రండి లేకపోతే మీ టైం వేస్ట్ చేసుకోండి సీరియస్గా ఎందరో మహానుభావులమ్మ ఉద్యోగం కోసం ప్రయత్నించి 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 చివరికి ఓడిపోయి ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాం సో ఆ తర్వాత అనుకుంటారు అయ్యో ఆ రోజు నేను కొంచెం కష్టపడి ఉంటే సరిపోదనే నాకు ఈ రోజు ఉద్యోగం వచ్చని చెప్పేసి ఆ రోజు బాధపడతారు అలాంటి సిచ్యువేషన్ అనేది మీరు ఫేస్ చేయకూడదు ఓకే మెయిన్గా చెప్తున్నాను అది గ్రూప్ 2 అవ్వచ్చు ఎస్ఐ అవ్వచ్చు కానిస్టేబుల్ అవ్వచ్చు మీరు రాబోయే సచివాలయం ఎగ్జామ్స్ సో ఇలాంటి వాళ్ళు మాత్రం దయచేసి మీ టైం అయితే వేస్ట్ చేయకండి ఈరోజు మీరు రిలాక్స్ అయితే రేపొద్దున్న అప్పుడు కూడా రిలాక్స్ అవుతారమ్మ ఉద్యోగం మనకి రాదు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం ఆ అవకాశం అనేది ఆ ఉద్యోగానికి ఇవ్వద్దు ఈసారి నేను ఎగ్జామ్ రాస్తాను రాసిన తర్వాత ఫస్ట్ నాకు వచ్చిన తర్వాత ఇంకొకరికి వస్తా అని చెప్పేసి ఆ లెవెల్లో మీరు చదవండి అమ్మ ఎందుకు ఇంత సీరియస్ చెప్తున్నానంటే చాలా మందిలో నెగ్లిజెన్స్ కనిపిస్తుంది ఆ నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతుందంటే మాకేం నష్టం ఉండదు అమ్మ ఇక్కడ చెప్పే మేము ఫ్యాకల్టీ చెప్పే మాకేం నష్టం ఉండదు నష్టపోయేది మీరే అది ఆలోచించుకోండి నష్టపోయేది మీరే సీరియస్గా మీరు కష్టపడకపోతే మీ ఫ్యామిలీ అనేది మీపై డిపెండ్ అయి ఉంది మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని కొన్ని వేల రూపాయలు అనేవి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు దానికి మీరు చేస్తుంది ఏంటి రిలాక్స్ ఓకే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇప్పుడు లేవు రిలాక్స్ ఇప్పటి అప్పట్లో ఎగ్జామ్స్ లేవు రిలాక్స్ సో ఇలా ఉంటున్నారన్నమాట దీని నుంచి అయితే బయటకు రండి ఒక సీరియస్ యాస్పెంట్ రండి ఈరోజు నేను వీడియోలో చెప్తే మారడం కాదు మీకు మీరుగా మీకు మీరు ఇగో నేను ఈ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను ఈ ఉద్యోగం వచ్చే వరకు నేను శ్రమిస్తాను ఈ ఉద్యోగం సాధిస్తానని చెప్పేసి ఒక్కసారి మీరు ఒక పట్టుదలతో ప్రయత్నం చేయండి మీరు మొదటి అటెంప్ట్లో అయినా సరే ఈజీగా జాబ్ సాధిస్తారమ్మా ఒకసారి చూడండి గ్రూప్ 2 కానీ ఇతర జాబులు కానీ ఎక్కువ కాలం చదివే వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది అంటే లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఓకే అదేవిధంగా చూసుకుంటే ఇలా చూసుకుంటే మనకి చాలా సబ్జెక్టులు ఉన్నాయన్నమాట ప్రతి సబ్జెక్ట్ పైన పట్టు రావడం అనేది అంత ఈజీ విషయం కాదు సీరియస్గా మనం అనుకుంటాం ఓకే పాలిటీ 4 ఆర్టికల్స్ వచ్చు సో రాష్ట్రపతి ఏం చేస్తే తెలుసు ప్రధానమంత్రి ఏం చేస్తే తెలుసు శాసనసభలో ఏం చేస్తే తెలుసు అనుకుంటారు కానీ ఒక్కసారి సబ్జెక్ట్ లోతులకి వెళ్తే మనకి ఏమీ రాదు అయ్యో ఈ బిట్టు నేను తప్పు చేసేది నాకు తెలిసింది అనుకుంటావు ఒక్కసారి మీరు ఆలోచించండి
ఎగ్జామ్ లో సరే మీరు ఒక్కసారి మనం ఏపీపీఎస్ సంబంధించి ఒక విషయం గురించి మాట్లాడుదాం. అదేంటంటే ఏపీపీఎస్సీలో గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఎగ్జామ్ రాశారమ్మా. సో ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, 1:15లో ఉన్నారు. మెయిన్స్కి వచ్చారు, మెయిన్స్కి వచ్చిన తర్వాత మనకి మెయిన్స్లో 1:15లో మీరు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత మెయిన్స్లో మనం ఎగ్జామ్ రాసాం. రాసిన తర్వాత ఏంటంటే టాప్ మార్క్స్ చూసుకుంటే ఒక గ్రూప్ త్రీ అనుకోండి, సపోజ్ గ్రూప్ త్రీ చిన్న ఎగ్జామ్ తీసుకున్నాం, టాప్ మార్క్స్ ఒక 180 మార్క్స్ ఉన్నాయి, లేకపోతే 190 మార్క్స్ ఉన్నాయి. సో మీకు చూసుకుంటే ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 165 మార్క్స్ వచ్చాయి. కట్ ఆఫ్ అనేది 172కి అయితే అయిపోయింది అనుకోండి. ఓకే, కట్ ఆఫ్ అంటే అక్కడతో అయిపోయింది. తర్వాత అంతా మీరు ఇంటికి వచ్చిన తర్వాత నాకు వచ్చిన బిట్సే నేను చేయలేకపోయాను, చా ఈసారి 1 మార్క్స్తో పోయింది, 2 మార్క్స్తో పోయింది, 3 మార్క్స్తో పోయింది చెప్పేసి ఇలా బాధపడతాం. ఒక్కసారి మీరు మీకు వచ్చిన రిజల్ట్ ఒకసారి ఆ రిజల్ట్ మొత్తం చూడండి అమ్మా. టాప్ వచ్చిన 180 ప్లస్ 190 ప్లస్ పక్కన ఎవరు లేరు. ఓకే, తర్వాత 175 పక్కన ఎవరు లేరు, వాళ్ళు అప్పుడే కనిపిస్తున్నారు. 172 పక్కన కూడా అక్కడ ఎవరు లేరు, ఒక్కడే కనిపిస్తున్నారు. కానీ మీ 165 పక్కన చూడండి, 20 మంది ఉంటారు, 30 మంది ఉంటారు, కాకపోతే 50 మంది ఉంటారు. సో ఆలోచించండి, అంటే మీతో పాటు ఉండేవాళ్ళు ఇక్కడ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, కానీ ఆ టాప్లో ఉన్నవాళ్ళు చూసుకుంటే కేవలం ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. అందుకే వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగం రాలేదు. ఒకవేళ మీకు ఉద్యోగం రావాలంటే ఇక్కడ ఈ 165 ఏరియాలోనూ దాదాపు 20 మెంబర్స్ ఉంటారు, 30 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళు కూడా మీకు పోటీ ఉన్నారు, ఆ విషయం గుర్తించుకోండి. అర్థమవుతుందా నేను చెప్పేది? అండ్ మరొక విషయం, మీరు బేసిక్గా మనలో చాలామంది ఎగ్జామ్ రాసిన తర్వాత చా ఈసారి ఉద్యోగం వచ్చిన ఆ పేపర్లో వచ్చిన బిట్సే మర్చిపోయాను, వచ్చిన బిట్సే పెట్టలేకపోయాను, వచ్చిన బిట్స్ తప్పేట అని చెప్పేసి అంటారు. ఇదే విషయం ఒక్కసారి ఆ టాప్ వచ్చిన అబ్బాయికి వెళ్ళి అడగండి. సో అతను కూడా సేమ్ ఆన్సర్ చెప్తారమ్మా, నేను వచ్చిన బిట్స్ అనేది తప్పు పెట్టడం వల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయి, కానీ బాగా పెట్టుంటే ఇంకా మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి అతను కూడా చెప్తారు. సో మీ ఆన్సర్లోనూ అతని ఆన్సర్లోనూ ఒకటే ఉంటుంది, ఓకే. కానీ మీకన్నా ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆ మార్క్స్ వచ్చిన విషయం గమనించండి. ఎందుకంటే ఈ రియాలిటీ విషయాలు అనేవి ఎవరు మీకు చెప్పరు. మనం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఆలోచించినప్పుడు దా అంశం ఉన్న అంశం మనకి ప్రతి విషయం కూడా మనకు తెలుస్తుందమ్మా. సీరియస్గా నేను అనుకునేవాడిని లాస్ట్ టైం 2017లో సో నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసినప్పుడు నాకు అప్పుడు గ్రూప్ టూ సంబంధించి మెయిన్స్ రాసినప్పుడు ఒక 160 మార్క్స్ వచ్చాయమ్మా, 165 అనేది కట్ ఆఫ్. ఫస్ట్ టైం రాస్తున్నాను అప్పుడు, ఫిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ రాశాను, ఫస్ట్ టైం రాస్తున్నప్పుడు ఏంటంటే అయ్యో ఒక 5 మార్క్స్ వచ్చి ఉంటే నాకు ఉద్యోగం వచ్చునా అని చెప్పేసి చాలా సఫర్ అయ్యానమాట. ఆ తర్వాత కాలంలో 2018-19 ఆ టైంలో మరొకసారి రిజల్ట్ చూశానమ్మా. సో రిజల్ట్ చూసిన తర్వాత నాకు తెలిసిన నిజమేంటంటే నా 165 పక్కన ఆల్రెడీ అక్కడ 160 పక్కన ఆల్రెడీ కొంతమంది పీపుల్ దాదాపు ఒక 15 మంది కనిపించారనమాట. అప్పుడు ఆలోచించాను నేను, ఓకే నేను ఒక 5 మార్క్స్ వస్తే బాగుంది అనుకున్నా, కానీ ఇప్పుడు వచ్చే నా మార్క్స్ పక్కన ఇంతమంది కనిపిస్తున్నారే, అంటే వీళ్ళందరూ నాకు పోటీ ఉండాలని చెప్పి అనిపించింది అనమాట. అంటే మనతో పాటు మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మన పక్కన ఎవరు ఉండకూడదు, అలాంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సీరియస్గా ఈ విషయం, ఈ పాయింట్ అనేది మీకు తప్పకుండా ఉపయోగపడుతుందమ్మ. మీరు ఏ ఎగ్జామ్ రాయండి, ఓకే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, కానీ మనకు వచ్చే మార్క్స్ అనేవి మన చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. సో దెన్ టాప్లో ఉండాలి, అప్పుడే మనకు ఉద్యోగం వస్తున్న విషయం మీరు గ్రహించండి. ఓకే మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే నోటిఫికేషన్ లేదని ఇప్పుడే ఎగ్జామ్ జరగదని చెప్పేసి రిలాక్స్ అవుతున్నారో అలాంటి వాళ్ళు ఈరోజు నుంచి ఈ సెకండ్ నుండి అయితే మారండి. ఈరోజు మీరు రిలాక్స్ అయితే మీ లైఫ్ కూడా రిలాక్స్ అంటుంది, రిలాక్స్ లానే ఉంటుంది. ఉద్యోగం లేక, పని పాట లేక, ఇంట్లోనే రిలాక్స్ ఉంటుంది. మీకు తెలుసా గవర్నమెంట్ ఉద్యోగం అనేది సాధించడం చాలా కష్టం, అదే చూసుకుంటే ఒక లక్ కొంతమంది మాత్రమే వస్తుందమ్మా. ఇన్ని కోట్ల మంది జనాల్లో కొంతమంది మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తానంటే వాళ్ళు ఎంత కష్టపడరో ఆలోచించండి. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వేరే అమ్మా, అప్పుడు ఇచ్చేసేవారు ఒక 5th క్లాస్ వస్తే, అంటే మన తండ్రుల కాలం చూసుకుంటే
అప్పట్లో మనకి ఏంటంటే ఒక ఫిఫ్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుకుంటే ఈజీగా ఉద్యోగం వచ్చేసింది. కానీ ఇప్పుడు రోజులు మారాయి, ఆలోచించండి. సో ఎక్కడైనా సరే మీరు చేంజ్ అవ్వండి. నోటిఫికేషన్ లేదని, ఎగ్జామ్ ఇప్పట్లో జరగదని చెప్పేసి రిలాక్స్ అయితే మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. నిజానికి మీకు నాకు అందరికీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీరియస్గా ప్రాబ్లమ్స్ లేవా? ప్రాబ్లమ్స్ లేని మనుషులు ఉండరు అమ్మా, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది. సో అది బయట ఫ్రెండ్స్తో అవ్వచ్చు, ఇంట్లో ఫ్యామిలీతో అవ్వచ్చు, మనం నమ్మిన వాళ్ళతో అవ్వచ్చు, ఇష్టపడిన వాళ్ళతో అవ్వచ్చు, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసి ఒక విజయం సాధించాలంటే మీరు చేసే కృషి మిమ్మల్ని నిలబడుతుందమ్మా. కొంతమంది అంటారు, ఓసారి నేను ప్రతిసారి ఎంత ప్రయత్నించినా ఓడిపోతూనే ఉన్నా అంటారు. సో నువ్వు ఓడిపోతున్నావు అంటే తప్పకుండా లైఫ్ నీకేదో ఒకటి నేర్పిస్తుంది. సీరియస్గా నా విషయంలో కూడా నేర్పించింది. నేను ఈ డిసిషన్ తీసుకొని ఈరోజు మీ ముందున్నా అనమాట. సీరియస్గా నా లైఫ్లో కూడా నేను ఓడిపోయాను కాబట్టి ఈరోజు మీ ముందులా క్లాసెస్ చెప్పడానికి కూడా అవకాశం వచ్చి, అంటే నన్ను నేను మార్చుకొని నాకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని అయితే ఇలా మీ ముందున్నాను. సో మీరెందుకు చేయకూడదు? మీలో కూడా ఉన్న చాలా టాలెంట్ ఉంటుందమ్మా. అది గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని చెప్పేసి మీ ఆశ మీ కోరిక మీ ఆశయాన్ని మీరు నిలబెట్టుకోవాలంటే తప్పకుండా ఈరోజు నుంచి రిలాక్స్ అనే మాటకి స్వస్తి చెప్పి తప్పకుండా మీరైతే బాగా చదవండి. చదివి రాబోయే ఎగ్జామ్స్ కానీ రాబోయే నోటిఫికేషన్స్ కానీ ఆ పేరులో మాత్రం ఒకే ఆ రిజల్ట్ పేరులో టాప్లో మీ పేరే ఉండే విధంగా ప్రయత్నించండి. ఓకే, సో ఈరోజు ప్రయత్నించేసే తప్పకుండా విషయం మీదేనమ్మా. ఈరోజు కూడా మీరు ప్రయత్నించకుండా ఓకే వీడియో చూసాను అయిపోయింది లేకపోతే చూద్దాంలే టైం ఉందిలే అని చెప్పేసి అనుకుంటే మాత్రం మరొకసారి తప్పకుండా మీరు బాధపడే అవకాశం ఉంటుంది. సో మిమ్మల్ని మీరు మార్చుకోండి. తప్పకుండా ఈసారి విజయం మీదే అవుతుంది. ఓకే, సో ఐ హోప్ నేను చెప్పిన ఈ పాయింట్స్ అనేవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సచివాలయం ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోయినంత మాత్రాన మీరు గెలిచినట్టు కాదు, బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి అక్కడ టాప్ మార్క్స్ వస్తే మాత్రమే మీరు గెలిచినట్టు అమ్మా. ఓకే, సో రైట్, థ్యాంక్ యూ. సో ఇంతవరకు వీడియో చూశారు కానీ వీడియో చూసిన తర్వాత మీలో ఆ చేంజ్ వస్తే మాత్రం నేను రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్.